కొంతకాలం అయింది, ఇప్పుడు ఈ పిల్లలకి కన్యాదానం చెయ్యాలి కదా. ఆయన ఒక వరుణ్ణి నిర్ణయించాడు తండ్రి. ఇది తండ్రి నిర్ణయించడం అంటే, తండ్రి యోగ్యతాయోగ్యతల్ని నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో చూడండి. తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిః దదౌ పుత్రం అనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళినసుతం. పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి వాడు చూళి అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆయన నిరంతర తపస్సులో ఉండేవారు. ఒక గంధర్వకాంత, ఆమె పేరు సోమద. ఆమె ప్రతిరోజు ఆయనకి పరిచర్య చేసేది. ఆవిడ ఎందుకు చేస్తోందో ఆయన అడగలేదు. ఆవిడ చాలా కాలం పరిచర్య చేసింది, ఆయన తపస్సు చేసుకున్నారు. ఆయన ఒకనాడు అడిగారు, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు, నీకు వివాహం కాలేదు, నువ్వు హాయిగా సంతోషంగా భర్తని స్వీకరించి ఉండొచ్చు, నువ్వు ఎందుకు నాకు ఇంత సేవ చేస్తున్నావమ్మా అని అడిగారు. అంటే ఆవిడంది, నీ వలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కావాలి అని అడిగారు. ఆయన అన్నాడు, తప్పకుండా నువ్వు చేసిన సేవకి నీకు అనుగ్రహిస్తానని మనసా. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతరమైనటువంటి మైథున ప్రక్రియ చేత కాదు, మనస సంకల్పశక్తి చేత ఆమెకి ఒక కుమారుణ్ణి కటాక్షించాడు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. ఆమె మహర్షిని సేవించి పొందింది కనుక మహాత్ముడైనటువంటి కుమారుడు లభించాడు. ఆయన బ్రహ్మదత్తుడు గొప్ప బ్రహ్మవేత్త. ఆయన్ని తీసుకొచ్చి నూరుగురిని కన్యాదానం చేశాడు. నూరుగురిని కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేయాలి, చెయ్యి పట్టుకోవాలి. ఆయన ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చెయ్యి పట్టుకునేటప్పటికి లోపల వాళ్ళకి వంకర్లు కల్పించిన వాయువు ఇక అలా నిలబడలేక సరిగ్గా ప్రసరించాడు. వాళ్ళు నూరుగురు సౌందర్య రాసులు అయిపోయారు. అత్తగారైనటువంటి సోమద పరమ సంతోషంతో కౌగిలించుకుని కోడళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇది కథ. అంటే పుత్రుడి గొప్పతనానికి తల్లి ఎక్కడ శ్లాఘించాలో చూపించింది శ్రీరామాయణం. ఇంటికి వచ్చినటువంటి కోడలకి పోయి వంకర్లు లేకపోయినా వంకర్లు చూడడం కాదు, ఇంటికొచ్చినటువంటి కోడలకి ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్ని కొడుకు చేత కప్పబడేటట్టు చేసి ఆమె పూజనీయురాలయ్యేటట్టు చేసేటట్టుగా ఉన్నటువంటి సమర్థతతో కొడుకుకి అటువంటి బోధ చేసి ఉద్ధరించగలిగిన అత్తగారు ఈ జాతికి అదృష్టం. అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి అత్త, కోడలు, కూతురు, తండ్రి, కన్యాదానం, వరించడం, ప్రేమ, వ్యవహారం, స్వైరవిహారం అన్నీ రెండు సర్గల్లోకి తీసుకొచ్చి పెట్టారు మహర్షి కుశనాభోపాఖ్యానం. ఎవరికి చెప్తున్నారండి ఇవన్నీ? రాముడికి. నేను అందుకే మీతో మనవి చేశా, స్నాతకం చేశాడు విశ్వామిత్రుడని. వింటున్నాడు అలాగా అని. ఎలా మాట్లాడాలో, ఆడపిల్లని ఏది అడగకూడదో, ఆడపిల్ల అంటే ఎంత గొప్పదో, ఎలా స్వీకరించాలో, ఎలా నిలబెట్టుకోవాలో, తాను ఎలా భార్య మనసు చూరగొనాలో, కళ్యాణం చేసుకోబోయేటటువంటి రాముడు పెళ్లి కొడుక్గా గృహస్థాశ్రమం గురించి బాగా నేర్చుకునేటట్టు అతనితోనే ప్రశ్న వేయించి చెప్పకుండా చెప్తున్నాడు విశ్వామిత్రుడు. నువ్వు పెళ్లి చేసుకుంటే ఇలా ఉండాలని చెప్పట్లేదు, అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెడుతున్నాడు, ఇదేమిటి అంటున్నాడు. అక్కడ ఒక కథ చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కథ నాటుకుంటోంది, ఓ ఇలా ఉండాలన్నమాట అని నేర్పుతున్నాడు. ఇది ఎదర రాముణ్ణి ఏకపత్ని వ్రతుణ్ణి చేసింది. ఇది రాముణ్ణి అంతటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిగా తయారు చేసింది. ఒక గురువు ఒక శిష్యుణ్ణి ఎలా తయారు చేయగలడో విశ్వామిత్రుడు చూపిస్తూ ఉంటాడు లోకానికి. అప్పుడు ఎంతో సంతోషంగా ఈ వ్యవహారం నడిచిపోయిన తర్వాత ఆయన చెప్తున్నాడు, మా వంశానికి అంతటికీ కూడా కర్త కుశుడు. ఆ కుశుడు, ఆ కుశుని యొక్క కుమారుడైనటువంటి కుశనాభుడు ఒకానొకప్పుడు తన నూరుగురు కుమార్తెలకి కూడా వివాహం చేసి పంపించేసిన తర్వాత కొడుకు కోసమని పుత్రకామేష్టి చేశాడు. ఆ పుత్రకామేష్టి చేసే సమయంలో మా తాతగారు, అంటే కుశనాభుని యొక్క తండ్రి, ఆయన వచ్చి ఒక మాట చెప్పాడు, నాయన నీకు యోగ్యమైనటువంటి కొడుకు, నువ్వు కోరుకుంటున్నటువంటి లక్షణాలున్న కొడుకు ఈ పుత్రకామేష్టి వల్ల కలుగుతాడు అని వరమిచ్చి జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనం, ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. కశ్యచిత్ తదకాలస్య కుశనాభస్య ధీమత జిజ్ఞే పరమధర్మిష్టో గాధిరిత్యేవ నామత. పుత్రకామేష్టి చేయడం వల్ల మా తాతగారైనటువంటి కుశనాభుడికి గాధి అనబడేటటువంటి కుమారుడు జన్మించాడు. ఆ గాధి మా తండ్రి. ఆ గాధికి నేను జన్మించాను కాబట్టి మా తండ్రి గారు ఆయన. సపితామ మకాకుత్స గాధి పరమధార్మిక
కుశవంశ ప్రసూతోస్మి కౌశికో రఘునందన. ఆ కుశుని యొక్క వంశంలో నేను పుట్టాను కాబట్టి నన్ను కౌశికుడు అని పిలుస్తూ ఉంటారు. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రత నామ్నా సత్యవతి నామారుచికే ప్రతిపాదిత సశరీరా గతా స్వర్గం భర్తారం అనువర్తిని కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానది దివ్యా పుణ్యోదకారం యా హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ తతోహం హిమవత్ పార్శ్వే వసామి నిరతసుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిక్యాం రఘునందన. సాతు సత్యవతి పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠిత పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాంబరా. నాయన రామచంద్ర, నీకు నేను ఒక విషయం చెప్తున్నాను. నాకు ఒక అక్కగారు ఉంది, ఆవిడ పేరు సత్యవతి. మా అక్కయ్యని మా బావ రుచీకుడికి ఇచ్చి వివాహం చేశాడు మా నాన్నగారు. కొంతకాలం అయిపోయిన తర్వాత మా అక్క భర్త గారు స్వర్గలోకానికి బయలుదేరాడు. మా అక్క ఎంత గొప్పదంటే సశరీరంగా మా బావని అనుగమించి స్వర్గలోకానికి వెళ్ళింది. వెళ్ళి తాను నదీస్వరూపంలో ఉండి లోకాన్ని ఉద్ధరించాలి అని, ఆమె కూడా కుశుని యొక్క వంశంలో పుట్టింది కాబట్టి కౌశికి అన్న పేరుతో హిమాలయ పర్వత ప్రాంతంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆమె గొప్ప ధర్మాత్మురాలు. నాకు మా అక్క అంటే ఎంతో ఇష్టం. అందుకని మా అక్క నదీ రూపంలో ఉంది కాబట్టి నేను కూడా హిమాలయ పర్వత ప్రాంతంలో కౌశికీ నది ఒడ్డున ఆశ్రమాన్ని నిర్మించుకుని ఉంటూ ఉంటాను. ఇక్కడ సిద్ధాశ్రమంలో సిద్ధి కోసం యజ్ఞం చేయడానికి వచ్చాను రామా. నీ యొక్క శక్తి వలన ఆ యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు మనం మిథిలా నగరానికి బయలుదేరుతున్నాం అని చెప్పారట. చెప్తే రాత్రి పడుకున్నట్ట రాముడు, బాగా చీకటి పడిపోయింది. ఇప్పటికే నేను ఈ విషయాలన్నీ చెప్పడంలో చూసావా, గుట్లగూబలు అరుస్తున్నాయి. చూసావా, ఆ రాత్రి వేళ ఎగిరేటటువంటి పక్షులు ఎగురుతున్నాయి. నరమాంస భక్షకులైన రాక్షసులు తిరుగుతున్నారు. చంద్రోదయం అయిపోయింది రామా, ఇంకా నిద్రపోవు అన్నాడు. అంత చీకటి పడిపోయిందని తెలియలేదు ఆయన చెప్తుంటే తన వంశం గురించి అంత గొప్పగా చెప్పాడు. ఇప్పుడు రాముడు పడుకున్నట్ట మునులు అన్నారట, కౌశికులు ఎందలో పుట్టారు. కానీ విశ్వామిత్ర, నువ్వు పుట్టిన ఈ వంశం ధన్యమైందయ్యా. ఏమి అక్క, ఏమి మహానుభావులు, ఏమి కుశనాభుడు, ఏమి ధర్మం, లోకానికి ధర్మం నేర్పిందయ్యా మీ కుటుంబం అన్నట. రాముడు పడుకున్నాడు కానీ ఆ ఆడపిల్లలు వాయు వడగడం, కాదనడం, బ్రహ్మర్షిత్వం, విశ్వామిత్రుడు పుట్టడం, ఆ కౌశికి భర్తని అనుగమించడం, స్వర్గలోకానికి వెళ్ళడం, నదీస్వరూపాన్ని పొందడం, ఏమి ఆడవాళ్ళు, ఏమి ఔన్నత్యం, ఎటువంటి ధార్మిక నిష్ట, లోపల ఇవన్నీ ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో రాముడికి కనురెప్ప పడిందిట. అంత మనసులో నాటుకునేటట్టు చెప్తాడు. ఇప్పుడు బయలుదేరి గంగానదిని దాటుతున్నారు. దాటుతుంటే ఏమి ఈ నది అని అడిగాడు. అడిగితే ఆ గంగానది ఆవిర్భావం గురించి చెప్తూ అత్యద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఒకదాన్ని ఇప్పుడు రామచంద్రమూర్తితో విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు. ఇది శ్రీరామాయణంలోనే అత్యంత శక్తివంతమైన పరమాద్భుతమైనటువంటి ఘట్టములలో ఒకటి. షణ్ముఖోత్పత్తి అంటారు. ఇది ఎంత శక్తివంతం అంటే గర్భిణీ స్త్రీలు కానీ ఈ సర్గల్ని పారాయణ చేస్తే తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది. సంతానం, ఉత్తమమైన సంతానం కలుగుతుంది. ఎటువంటి సమస్యలు లేకుండా వాళ్ళకి ప్రసవం అవుతుంది. అంత శక్తి ఇందులోనే ఉంది. ఇందులోనే వాల్మీకి మహర్షి కుమార సంభవం అన్న మాట వాడారు. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే వాల్మీకి మహర్షి అసలు ఎప్పుడూ ఫలశ్రుతి చెప్పరు. ఈ సర్గ చదివితే ఇది వస్తుందని చెప్పరు. అట్లాంటి వాల్మీకి మహర్షి గంగావతరణానికి షణ్ముఖోత్పత్తికి ఫలశ్రుతి చెప్పారు. అత్యంత శక్తివంతమైన ఘట్టాలలో షణ్ముఖోత్పత్తి ఒకటి. ఇది విన్నవాళ్ళు సుబ్రహ్మణ్య లోకాన్నే పొందుతారు అంటారు. అంత శక్తివంతం. ఇందులో కుమార సంభవం అన్న మాట వాల్మీకి మహర్షి వాడారు. దీన్నే కాళిదాస్ గారు తీసుకున్నారు. తీసుకుని కుమార సంభవం అన్న గ్రంథాన్ని ఆయన ఆ పేరుతోనే రచన చేశారు. కానీ ఇప్పటికీ గర్భిణీ స్త్రీలు పారాయణ చేస్తే ఈ షణ్ముఖోత్పత్తినే వింటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు అవధరించండి. పురా రామ కృతో ద్వాహో నీలకంఠో మహాతపాహ దృష్ట్వా చ స్పృహయా దేవీ మైథునా ఉపచక్రమే అంటూ మొదలుపెట్టారు విశ్వామిత్ర మహర్షి. నాయనా రామా, నీకు అంగదేశం గురించి చెప్పాను. మన్మధుడు కాలిపోయాడు. తర్వాత పార్వతీ పరమేశ్వరులకి వివాహమైంది. ఎలా అయింది మరి మన్మధుడు లేకుండా? ప్రారంభమే ఒక గొప్ప విషయం.
అందరి మీద బాణాలు వెయ్యాలి అంటే చేతిలో చెరుకు విల్లు, 5 పుష్ప బాణాలు పట్టుకుని బాణాలు వేసేటటువంటి మన్మధుడు నేను బాణాలు వేసి అందరిలోనూ కామ ప్రచోదనం చెయ్యగలనన్న అహంకారంతో అదే పుష్ప బాణాల్ని తీసుకెళ్లి పరమశివుడి మీద కూడా వేసి ఆయన మనసు కదిపి పార్వతీదేవి యందు అనురక్తుడయ్యేటట్టు చెయ్యగలననేటటువంటి అహంకార బుద్ధితో ఒక్క బాణాన్ని తీసి ప్రయోగించడానికి సిద్ధపడేటప్పటికే బహిర్ముఖుడైనటువంటి పరమశివుడు కను తెరిచి చూసి తన మీదే బాణ ప్రయోగానికి సిద్ధపడుతున్న మన్మధుడి మీద ఆగ్రహం చెంది మూడవ కన్ను తెరిస్తే భస్మ రాశి అయి మన్మధుడు కింద పడిపోయాడు. కాబట్టి సృష్టి ఆగిపోయి ఉండి ఉండాలి కదా. ఇప్పుడు మన్మధుడు లేడుగా, మరి అప్పుడు పార్వతీ కళ్యాణం ఎలా అయింది అంటే అమ్మవారు ఏం చేసిందంటే ఏ ఆయుధములను మన్మధుడు పట్టుకుంటాడో వాటిని ఆవిడ పుచ్చుకుంది. 5 పుష్ప బాణాలని చెరుకు విల్లు ఆవిడే పుచ్చుకుంది. కామాక్షి కంచి కామాక్షి అదే కదండి, చేత్తో పట్టుకుంది. ఇదే మనం లలితాస్వరూపం యొక్క వర్ణన చెప్తే ఇదే చెప్తాం, రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. ఇప్పుడు ఆవిడ ఇలా పట్టుకుంటే ఇంతటి పరమశివుడు వశుడైపోయాడు. అయిపోయి తాళి కట్టించాడు, తాళి కట్టాడు. సంసారంలోకి వచ్చి ఆవిడ పక్కన కూర్చున్నాడు. శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు, స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక జుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరదం యమారుహ్య దృహ్యత్వ నిరదమర్కేందు చరణం మహావీరోమార ప్రమదపతయే సంగీతపతయే అన్నాను. అయ్యా నువ్వు ఎంత గొప్పవాడివైనా మా తల్లి చెరుకు విల్లు పుష్పబాణాలు పట్టుకునేటప్పటికీ లొంగవలసిందే, తాళి కట్టావా లేదా అమ్మ మెళ్ళో? తాళి కట్టి అమ్మ పక్కకు వచ్చి అయ్యగా కూర్చున్నావు. ఇప్పుడు ఆవిడ శివకామ సుందరి, ఆమె అంత సౌందర్యంతో ఎవరి కోసం కూర్చుంది? మనకి తండ్రిని తెచ్చి కూర్చోబెట్టడానికి. ఆవిడ శివుడికి సౌందర్యం, బాహ్య సౌందర్యం, శివకామ సుందరి. నీకు నాకో అఖిలాండేశ్వరి జగజ్జనని, మీనాక్షి కామాక్షి రాజరాజేశ్వరి లలిత మనకి అమ్మ, మా నాన్నగారికి భార్య. మా నాన్నగారు మా అమ్మని కామదృష్టితో చూడొచ్చు, అది ఆయనకి ధర్మబద్ధం. నేను మా అమ్మగారిని పవిత్ర దృష్టితో చూస్తాను. మా అమ్మగారు మా నాన్నగారికి శివకామ సుందరి, నాకు జగజ్జనని. లలితాపరాభట్టారిక, వాగర్ధ వివసంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ లోకానికంతటికీ తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల్లో అమ్మ సౌందర్యం పరమశివుడి కొరకు, అమ్మ యొక్క అంత సౌందర్యం అమ్మతనం మన కొరకు, మనకి జగదంబ జగజ్జనని, ఆయనకి భార్య. కాబట్టి ఇప్పుడు ఆవిడ తన ప్రజ్ఞతో పెళ్లి చేసుకుంది, మన్మధుడి గొప్పతనంతో పెళ్లి చేసుకోలేదు. మన్మధుడికి ఏం చేసింది? శివుణ్ణి తెచ్చి తన భర్తగా కూర్చోబెట్టుకుని పిచ్చాడా, ఇంకెప్పుడు ఆయన మీద ఏకు బాణాలు, ఇవో మిగిలిన వాళ్ళ మీద అంటావా వేయి అని పట్టుకెళ్ళి మళ్ళీ ఆయన చేతిలో పెట్టింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? శరీరం లేదు కానీ మునులను కూడా మోహపెడుతున్నాడు. ఎందుకు పెట్టగలుగుతున్నాడు? ధను పౌష్పం మౌర్వి మధుకరమయీ పంచవిశిక వసంతు సామంతో మలయమరుదాయోధనరథః తదాప్యేక సర్వం హిమగిరిసుతే కమపి కృపాం అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే అంటారు శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో. అమ్మ తన కడగంటి చూపుతో ఇలా చూసి, వేయి బాణాలు పర్వాలేదు లోకం మీద వెయ్యండి అంటే అదేమిటండి మన అలా పాడు చేసేయడం ఏమిటండి అని మీరు అనుకోకండి. అమ్మవారు ఆ శక్తి మన్మధుడికి ఎందుకు ఇచ్చింది అంటే మనం పితృరుణం తీర్చుకోవడానికి. తండ్రి రుణం తీరాలంటే మనం సంతానాన్ని కనాలి, అందుకు ఇచ్చింది. అంతేగాని అమ్మవారు మన్మధుడికి బాణాలు ఇచ్చిందండి నేను పాడైపోయానండి అని చెప్పడానికి నీకు ఇవ్వలేదు. నీకు ధర్మపత్ని ధర్మేచా అర్ధేచా కామేచా నాతిచరామి అని పుచ్చుకున్నావు, మరి తగలబడ్డానిక ఎందుక మంత్రం, ఇంకా ఎందుక ప్రతిజ్ఞ, ఇంకా విచ్చలవిడితనంతో ఆభూతి తిరిగినట్టు తిరగమని కాదుగా నిన్ను లోకంలో సృష్టించింది అమ్మవారు. మన్మధబాణం దేని కొరకు అంటే కేవలము నీ యొక్క పితృరుణం తీర్చుకోవడానికి అంతే. కాబట్టి ఇప్పుడు వివాహమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో విహరిస్తున్నారు. పురా రామకృతోద్వాహో నీలకంఠో మహాతపాః దృష్ట్వా చ స్పృహయా దేవీ మైథునా యోపచక్రమే. వాళ్ళిద్దరూ అలా క్రీడించడం మొదలుపెట్టి 100 దివ్య సంవత్సరాలు పూర్తయిపోయాయి. వాళ్ళిద్దరూ ఏకాంతంలోంచి బయటికి రాలేదు, వాళ్ళకి బిడ్డ పుట్టలేదు. దేవతలందరూ కలుసుకున్నారు, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కనపట్టం లేదంటే కొత్తగా పెళ్ళయింది కదా, 100 దివ్య సంవత్సరాల నుంచి విహారం చేస్తున్నారు. ఒక చిత్రమైనటువంటి ఆలోచన వచ్చింది వాళ్ళకి,
ఒరే అసలు పార్వతీదేవే శక్తి స్వరూపిణి, పరమశివుడు తేజపుంజం మహానుభావుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి యొక్క శుక్రశోణితములు కలిస్తే, తేజస్సులు కలిస్తే ఈ లోకంలోకి ఒక కొత్త ప్రాణి వస్తే అసలు అటువంటి భూతమును అంటే అటువంటి ప్రాణిని మనం చూడడం కుదురుతుందా? అది ఎంత తేజవంతంగా ఉంటుంది, ఎవరు వహిస్తారు ఆ భూతాన్ని, ఎవరు చూడగలరా ప్రాణిని? కాబట్టి మనం పరమశివుణ్ణి వెళ్ళి అడుగుదాం, మీరు రతిక్రీడ విరమించి బిడ్డల్ని కనద్దు అని అడుగుదాం అన్నారు. అయితే మీరు నన్ను మాట అడగచ్చు, ఏమండి బుద్ధి ఉందా అసలు ఈ మాట వాళ్ళు అన్నారనుకోండి, మీరు ఎలా చెప్పారండి అని అడుగుతారు నన్ను. అసలు దేవతలకు ఎందుకండి ఈ వ్యవహారం, వాళ్ళు అలా ఎందుకు అనాలి? అలా అంటే మాత్రం దాన్ని మేము ఎలా అంగీకరించగలం ఈ విషయాన్ని? మీరు కంగారు పడిపోకుండా ఉండండి, నేను తర్వాత చెప్తాను ఎందుకు వస్తుందో.